మన నాయకుల రికార్డులు కానివ్వండి, పార్టీ రికార్డులు కానివ్వండి, ఈ అన్ని బద్దలు కొట్టాలంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తిరిగి రాయాలన్నా, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్. ఎంతో మంది అన్నారు తెలుగుదేశం పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఉండదని ఎంతో మంది అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి తెలుగు జాతినే ఆలోచించమని సభాముఖంగా నేను కోరుతున్నా. అయ్యా, దేశానికే అభివృద్ధి ఏంటో చేసి చూపించాడు మన రాముడు చంద్రన్న. ఆనాడు హైదరాబాద్ కి ఐటీ తీసుకొస్తే చాలా మంది ఎగతాళి చేశారు. ఒక పెద్ద మనిషి చెప్పాడు కంప్యూటర్లు ఏమైనా భోజనం పెడుతుందా అని. ఆనాడు హైటెక్ టవర్ కడితే ఈ అంత దుబారా ఖర్చులు, దీనివల్ల ఒక్కరికైనా ఉద్యోగం దొరుకుతుందా అని వాళ్ళు ఆయన చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా, హైదరాబాద్ కి ఇంత ఆదాయం వచ్చిందంటే దానికి కారణం ఆనాడు మన రాముడు చంద్రన్న వేసిన పునాది. ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల ఒక గోల్డెన్ బాత్ని, బంగార బాత్ని మనం కోల్పోయాం. అందరం ఆవేదన చెందాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ హైదరాబాద్ కి దీటుగా ఒక ప్రజా రాజధానిని మన ప్రాంతం అమరావతికి తీసుకొస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నినాదం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలా కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని. ఆయన లక్ష్యం ఒకటే, ఆంధ్రాకి ఒక హైదరాబాద్ కాదు, ఆనాడున 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక హైదరాబాద్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ఆయన పనిచేశారు. మనం చూస్తే అనంతపూర్ జిల్లా రాయలసీమకి చాలా వెనుకబడిన జిల్లా. అలాంటి అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాదు, కర్నూలుకి సోలార్ ఎనర్జీ ప్లాంట్లు తీసుకొచ్చాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, మెగా సీడ్ పార్కులు తీసుకొచ్చాం. కడప జిల్లాకి రాయలసీమ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. మన చిత్తూరు జిల్లాకి ఎవరు ఊహించిన విధంగా ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు మనం తీసుకొచ్చాం. ఆ పరిశ్రమల్లో 10,000 మహిళలు ఈరోజు పనిచేస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాకి వందలాది పరిశ్రమలు మనము తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకు ఏకంగా ఒక పేపర్ మిల్క్ ఒప్పందం కుదిరించుకున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఒక ఫార్మాసిటీ కూడా తీసుకొచ్చాం. ఇంకా తూర్పు పశ్చిమ గోదావరికి వస్తే పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాం, డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్ట్ రంగాన్ని కూడా మనం ముందరికి తీసుకెళ్లాం. ఇంకా విశాఖపట్నం, ఇప్పుడు చెప్తున్నాడే ఈ జగన్ రెడ్డి విశాఖపట్నం గురించి, ఆ విశాఖపట్నానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 100,000 కోట్ల పెట్టుబడి ఐటీ రంగంలో నేను తీసుకొచ్చాను. అదానీ డేటా సెంటర్ ఏమి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏమి, కాండియంట్ ఏమి, అనేక ఫార్మా సంస్థలన్నీ, ఇవన్నీ మన విశాఖపట్నం తీసుకొచ్చా. ఇంకో పక్కన విజయనగరానికి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలని భోగాపురంని మనం తీసుకొచ్చాం. ఇంకా శ్రీకాకుళం కూడా నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు అక్కడ పెట్టేదానికి భూములు మనం కూడా కేటాయించాం. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నా, అభివృద్ధి చేసి చూపించిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాదు, ఆనాడు 13 జిల్లాల్లో ఎవ్వరు ఊహించిన విధంగా
మనం అభివృద్ధి చేశాం. ఆనాడు హైదరాబాద్ లో వేసిన పునాది ఈ రోజు లక్షల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది. పాపం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మనతో లేరు గాని ఆనాడు కౌన్సిల్లో మేము వేసిన ఒక ప్రశ్నకి ఆయన సూటిగా సమాధానం చెప్పారు. మన రాముడు చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 540,000 ఉద్యోగాలు వచ్చినాయని ఆనాటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఆయా సంక్షేమ అభివృద్ధి మన రాముడు చంద్రనకి జోడెద్దుల బండి. ఒక్కసారి ఆలోచించండి, 2014 ముందల మన అవ్వతాతలకు వచ్చిన పెన్షన్ ఎంత? ఎంత? 200. మన రాముడు చంద్రన్న పాదయాత్రలో అవ్వతాతలు పడుతున్న ఇబ్బందులు చూసి ఏకంగా 200 రూపాయల్ని 2,000 రూపాయలు మనం చేశాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల అది చేసి చూపించిన ఘనత మన రాముడు చంద్రన్నది. అంతేకాకుండా రైతాంగం ఎక్కడున్న ఆనందంగా సంతోషంగా ఉండాలని అన్నదాత సుఖీభావ కార్యక్రమం తీసుకొచ్చాం. నాకేందా గారు చెప్తున్నారు రాముడితో పోల్చారని చంద్రబాబు నాయుడు రాముడితో. నాకు తెలిసి ఇవ్వాలి నా రాముడు అనే మాటని చంద్రబాబు నాయుడికి ఏ విధంగా సరిపోద్దో మీ సోదరులు చెప్పండి. రాముడికి ఏంటి, రాముడిని ఏ విషయంలో పోలుస్తాము? ఒక్క విషయంలో రాముడిని అంటారు, ఏ విషయంలో? ఏక పత్ని వృద్ధుడి అది ఇట్స్ ఓకే. కానీ గుణాలు, రాముడి గుణాలు ఒక గుణం ఉందా? రాముడు వచ్చి త్యాగం చేసి తండ్రి మాట దెబ్బదాడగా ఆయన వచ్చి అడవులకు పోయిన వ్యక్తిత్వం ఉన్న రాముడు. చంద్రబాబు నాయుడు సొంత పిల్లల నుంచి తండ్రితో పోల్చుకున్న మామనే వెన్నుపోటు పోల్చి ఆయన చావుకి కరగలేని వాడు చంద్రబాబు నాయుడు. అంతే, ఆయనతో ఏ విధంగా పోలుస్తామండి? అంటే ఇది కొద్దిగా ఎక్స్ట్రా, అది ఇంత కొద్దిగా హైప్. ఇక చంద్రబాబు నాయుడు అంటే మామూలే, ఆయన ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఎప్పుడు చూసినా నా 30 సంవత్సరాలు రింగ్ రోడ్ నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఎయిర్పోర్ట్ కట్టింది, రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది, రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ చేసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ శిలాపలకం ఎవరి పేరు ఉందో చూడండి, చంద్రబాబు పేరు ఉందా చూడమండి? లేదు. రింగ్ రోడ్ మీద ఎవరి పేరు ఉంది చూడమండి? ఎందుకు ఒకదంపుడు ఇలాంటి ఇవన్నీ నువ్వు అమాయకులు అనుకుంటున్నావు ఇవన్నీ నువ్వు? సరే, ఏది నేను చేస్తే చేశానని చెప్పుకుంటూ తప్ప ఒకటో ఆరో చేసి ఉండి ఉంటే ఈ 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఉంటే నేను ఉండి చేయడానికి. ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 2004 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జలయజ్ఞం కార్యక్రమం ప్రారంభ అనే ప్రోగ్రామ్ పెట్టి సుమారు 60 లక్షల ఎకరాలకు వచ్చి నీరివ్వాలనే ఆలోచనతో ఆయన జలయజ్ఞం పెట్టింది అందరికీ తెలిసిన విషయం. అది నా అనుమానం చెప్తున్నాను, ఒక విషయాన్ని ఒక్క మాటని చెప్తున్నాను, ఒక మాటని. ఆ రోజు సీఎస్గా ఉన్నారు ఎవరండి ఆయన? మన ఫస్ట్ సీఎస్ మా చెప్పమ్మ పేరు మోహన్ గందా గారు. ఫస్ట్ సీఎస్ మోహన్ గందా గారు ఈ రాష్ట్రానికి. మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ జరుగుతుంది. మోహన్ గంద గారు బతుకున్నారు, నేను బతుకున్నాను, నాతో పాటు శాసన మంత్రుకున్న చాలామంది మంత్రులు ఇంకా క్యాబినెట్ మంత్రులు బతుకున్నారు, ఇంక్లూడింగ్ దివాకర్ రెడ్డి కూడా బతికే ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆ రోజు మోహన్ గంద గారు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత 1/2 అవర్ ఫస్ట్ క్యాబినెట్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు,
సిఎస్ గారు చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు మన మన నీటి వనరుల మీద మన రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యల పట్ల ఈ ప్రాజెక్టుల మీద ఒకటి ఇస్తారంటే ఏమని చెప్పి కూర్చున్నాం. ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు, ఇవో ఈ ప్రాజెక్టులో నుంచి ఎంత మిగిలిన జలాలు మూతున్నాయి, ఇవచ్చి వృధా అయిపోతున్నాయి, ఇంత టీఎంసీ వాటర్ బయటికి పోతుంది, ఈ ప్రాజెక్టులు ఎంత, ఈ ప్రాజెక్టు ఎంత అయిపోతుంది, ఈ ప్రాజెక్టు మీద ఈ ఊరిని ఈ ప్రాజెక్టు కట్టాలి, దీని దిగుని ఈ ప్రాజెక్టు కట్టాలి, పోలవరం కట్టాలి, ఇలా అని ప్రెజెంటేషన్ ఇచ్చుకొచ్చాడు. దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. 20 నిమిషాలు ప్రెజెంటేషన్ అయిపోయాను. ఫస్ట్ దివాకర్ రెడ్డి గారు అడిగారు, ఏమని మోహన్ గంధ గారు మీరే కదా ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇంతకుముందు సీఎస్ కూడా ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు కూడా మీరే పనిచేశారు కదా, మరి మీరు ఇంత ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా జగన్మోహన్ రాజశేఖర్ గారు, ఇన్ని 1000 ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలకి 2 లక్షల ఎకరాలు నీరు ఇవ్వాలి, ఇంత డబ్బు ఉంటే సరిపోతుంది, ఇవన్నీ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ అని అంటున్నారు కదా, మరి ఇదే మాట చంద్రబాబు నాయుడుకి మీరు ఎందుకు చెప్పలేదు, ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేయలేదు, మరి ఆయన చేస్తుండేవాడు కదా, మరి రాష్ట్రం బాగుపడేది కదా, రైతాంగం బాగుపడేవారు కదా, ప్రాజెక్టులు వచ్చేవి కదా, ఎందుకు చేయలేదు సార్ మీరు అని అడిగారు. ఇది వాస్తవం అమ్మా అని చెప్తే నేను ఒక్కటి మాట అబద్ధం చెప్పట్లే, నేను ఎవరినో పూడదామనో ఎవరినో నిందిద్దామనో కాదు చెప్తున్న మాట. వెంటనే మోహన్ గంధ గారు అన్నారు, ఎస్ మంచి ప్రశ్న అడిగారు దివాకర్ రెడ్డి గారు, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు వస్తాయి, 5 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకోబడతారు, వారికి వాళ్ళకి విధానాలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వారి కార్యక్రమాలు ఉంటాయి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి, ఆ ప్రకారము వచ్చిన ప్రభుత్వాలు మా ప్రాధాన్యత ఇది, మా ఆలోచన ఇది, మా ప్రభుత్వ విధానం ఇది అని చెప్పి మాకు చెప్తారు. దాని మీద మేము ఎంతమంతా కూర్చుని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసి వారి ప్రయోజనాలు కాపాడాలి, వాళ్ళ ప్రయారిటీస్ని మనం అడ్రస్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అనేది మేము ప్రణాళిక రూపొందించి ముందు పెడతాం. మీరు వచ్చి క్యాబినెట్లో కూర్చొని మీరు నిర్ణయాలు తీసుకొని ఏది అవసరమా, ఏది అవసరమా లేదా, దాని కష్టం సాధ్య అసాధ్యాలు మీరు చెప్తాను, దాని మీద నిర్ణయాలు తీసుకొస్తుంది మీరు ప్రజాప్రతినిధులు. ఈరోజు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన మొట్టమొదటిగా మమ్మల్ని పిలిచారు, మాతో సమాసం ఏర్పాటు చేశారు, చేసి అడిగారు ఈ రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతుంది, ఇంత నీరు వృధా పోతుంది అనేది అంటున్నారు లెక్కల ప్రకారం, దీని వాస్తవాలనేది ఏ ప్రాజెక్టు కింద ఎంత నీరు సముద్రపాలు అవుతుంది, ఇంత ఎన్ని టీమ్స్ నీరు మనం వృధా అయిపోతుంది, దాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఏదైనా ప్రాణాలకు ఉంటే చెప్పండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము వచ్చి దానికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించాం, దాని తగ్గట్టు చేశాం, ఇవో ఈ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అని చెప్పాం. ఆయనకు వచ్చి చూపెట్టడం దాని మీదే ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ కూడా మేము ప్రతిపాదించడమే ఇవాళ జరుగుతున్నాయి. ఏ ప్రాజెక్ట్ తీసుకోండి మీరు, ఏ జిల్లాలో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, అది కా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటంటే చంద్రబాబు నాయుడు పట్టణాభివృద్ధి అడిగారు, హైదరాబాద్ చుట్టూ 2 కిలోమీటర్లోని వచ్చి ఏ విధంగా ఈ 20 స్క్వేర్ కిలోమీటర్ని అభివృద్ధి చేయాలన్నాడు, అందుకు ఆ పక్కన వచ్చి మన సెక్రటరీ పక్కన హుడా పార్క్ కట్టాము, ఎన్టీఆర్ గార్డెన్ కట్టాము, ఆ పక్కనే ఇవి కట్టాము, ఆయన ఎంత అడిగాడు, ఆయన ఖర్చు పెట్టాము, మీరు ఎంత అడిగారు, మీకు ఇవి చెప్తున్నాము అని చెప్పారు. దాన్ని బట్టి ఆలోచించుకోమని అడుగుతున్నాను మీ అందరూ, మీ పత్రికా సోదరులందరినీ కూడా రాష్ట్ర ప్రధానికాన్ని కూడా మా ప్రయారిటీ తెలుసుకోమంటున్నాం. రాజశేఖర గారి ప్రయారిటీ రాష్ట్ర రైతాంగం తాలూకు అభివృద్ధి, రైతు సంక్షేమం, వారు పడుతున్న ఇబ్బందుల్ని రైతే రాజైతే ఆ రాష్ట్రంలో మరి సుఖంగా ఉంటుంది అని ఆలోచన చేసి ఆయన చేశాడు.